జంబికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో డ్రమ్స్ థియేటర్స్ అందుబాటులో ఉన్నాయని కేవీ కేసేంద్రి విభాగ శాస్త్రవేత్త విజయ్ రైతులకు తెలిపారు. డ్రమ్స్ థియేటర్లకు కావాల్సిన రైతులు కేవీకిలో సంప్రదించాలని తెలిపారు. దీనివల్ల నాటు వేసే సమయంలో కూలీల కొరత అధిగమించవచ్చన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పొందవచ్చని తెలిపారు. 20 సెంటీమీటర్ల గల డ్రమ్స్ థియేటర్కు 5700 రూపాయలని 25 సెంటీమీటర్ల డ్రమ్స్ థియేటర్కు 6600 రూపాయలుగా ధర ఉందని తెలిపారు. సోదరులకు నమస్కారం. నా పేరు జే విజయ్. కృషి విజ్ఞాన కేంద్రంలో సేద్యం విభాగ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ప్రస్తుతము వరి సాగు చేసుకునే రైతులు కూలీల కొరతను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ఈ కూలీల సమస్యను అధిగమించి నేరుగా విత్తే పద్ధతిలో వరి సాగు చేసుకోవడానికి మన కృషి విజ్ఞాన కేంద్రంలో డ్రమ్ సీడర్లు అందుబాటులో ఉన్నవి. ఈ డ్రమ్ సీడర్లు 100 నెంబర్ అందుబాటులో ఉన్నవి. ఇందులో 70 డ్రమ్ సీడర్లు వరుసకు 20 సెంటీమీటర్లు కలవి, అదేవిధంగా ఒక 30 డ్రమ్ సీడర్లు వరుసకు 25 సెంటీమీటర్ల దూరం కలవి. 20 సెంటీమీటర్ల డ్రమ్ సీడర్లకు ఒక్కదానికి 5700 రూపాయలు, అదేవిధంగా 25 సెంటీమీటర్ల కల డ్రమ్ సీడర్లకు ఒక్కోదానికి 6600 రూపాయల చొప్పున రైతులకు కొనుగోలు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఈ కూలీల సమస్యను అధిగమించి బురద పొలంలో డ్రమ్ సీడర్ ద్వారా వరి సాగు చేసుకోవచ్చు. ఈ డ్రమ్ సీడర్లు కాకుండా కూడా బురద పొలంలో నేరుగా విత్తే విధానంలో విదయాల్లే పద్ధతిలో వరి సాగు చేసుకోవచ్చు. దానితో పాటు బురద పొలం కాకుండా నార్మల్గా ప్రధాన పొలం తయారు చేసుకునే ముందు తడి పొలంలో కనుక మనము పొడి దుక్కిలో కూడా వరి సాగు చేసుకోవచ్చు. మన దగ్గర అందుబాటులో ఉన్నవి మాత్రం డ్రమ్ సీడర్లు. మనం ఏ విధంగా అయితే ప్రధాన పొలం నారు పెంచి నాట్లు వేసుకునే విధంగా తయారు చేసుకుంటామో అదేవిధంగా డ్రమ్ సీడర్లకు కూడా పొలం తయారు చేసుకొని వడ్లను నానబెట్టిన తర్వాత మొలకొచ్చిన విత్తనాలను డ్రమ్ సీడర్లో పోసి 4 డ్రమ్ములు ఉంటాయి. అందులో 4 డ్రమ్ముల్లో 8 వరుసల చొప్పున మనము విత్తనాలను లాక్కున్నట్లయితే వరి పంటను సాగు చేసుకొని అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది.